హలో అండ్ వెల్కమ్ టు టీవీ టాలీవుడ్ హీరోలు ఇప్పుడు కేవలం తెలుగు సినిమాలతో సరిపెట్టుకోవడం లేదు తమ మార్కెట్ పెరిగింది అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఆగిపోవటం కంటే నేరం మరొకటి లేదు అని ఫీల్ అవుతున్నారు అందుకే పాన్ ఇండియా కథలు ఎంచుకొని తమ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్కు వెళ్లి ప్రభాస్ అల్లు అర్జున్ తమ సత్తా చూపించారు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతడం ఖాయం ఎందుకంటే వాళ్లతో రాజమౌళి అస్త్రం ఉంది దాంతో ఇప్పుడు మిగిలిన హీరోలు కూడా పాన్ ఇండియా దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నాడు అఖండ సినిమాతో ఈ మధ్య ఫామ్ లోకి వచ్చాడు బాలయ్య ఈ సినిమా దాదాపు రెండు వందల కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది పుష్పాను మించి మరీ సంచలన విజయం సాధించింది అఖండ ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది ఇదిలా ఉంటే ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు బాలయ్య కథ కూడా అలాగే ఉండేలా గోపీచంద్ మలినేని కసరత్తులు చేస్తున్నాడు వేటపాలెం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు క్రాక్ తర్వాత మరోసారి పోలీస్ కథని నమ్ముకున్నాడు గోపీచంద్ మలినేని తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దీనికోసం భారీ బడ్జెట్ కేటాయిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ హీరో దునియా విజయ్ చేస్తున్నాడు అయితే ఈ సినిమాను మొదటగా ఓ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభించనున్నారట ఇందుకోసం ఏకంగా వంద టిప్పర్ లారీలతో ఫైట్ కంపోజ్ చేశారట ఇలాంటి ఫైట్ తెలుగు ఇండస్ట్రీలోనే తొలిసారి కనిపిస్తోందట అలాగే సినిమాలో చేసింగ్ సీన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయట అంతేకాదు క్రాక్ విలన్ జయమక నటించిన వారలక్ష్మి శరత్ కుమార్ ఇందులో కూడా రాణిస్తోంది ఇందులో బాలయ్యను ఢీకొట్టే మైనింగ్ మాఫియా క్వీన్ గా సంతడి చేస్తోందట హలో ఎవ్రీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హాయ్ వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవ్రీవన్ ఐ యామ్ నిహా దేశ్ పాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు